జీవితంలో అన్నింట ఓడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని ఓ బహుళ అంతస్తుల భవనమిక్కాడు ఇరవై ఆరవ అంతస్తు నుంచి దూకడానికి సిద్దమైన అతనికి ఎదురుగా మరో భవనంపై వేలాడుతూ ఓ వ్యక్తి భవనానికి రంగులు వేయడం కనిపించింది అతనికి జీవితం ప్రతిరోజు రిస్కే రిస్క్నే జీవితంగా గడుపుతున్నప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం పిరికితనమే జీవితం జీవించడానికే అని గ్రహించి తన ఎదుగుదలకు కృషి చేశాడు స్టార్ హోటల్స్ నిర్మించాడు అంతర్జాతీయ అవార్డులు సాధించాడు ఇది సినిమా కథ కాదు విజయం సాధించిన ఒక వ్యక్తి జీవితం ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు చూద్దాం కామత్ హోటల్ పేరు విన్నదే కదా ఆ హోటల్లో పదార్థాలు నాలుకపై కలిగించే ప్రభావం కన్నా ఆ హోటల్ యజమాని జీవిత కథ మనసుపై చూపించే ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆత్మహత్య చేసుకుందామనుకున్న స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి హోటల్ నిర్మించే స్థాయికి ఎదిగిన వ్యక్తి విఠల్ వెంకటేష్ కామత్ భారతీయ మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన కామత్ ఇప్పుడు ప్రపంచంలోనే గర్వించదగిన హోటల్స్ యజమానిగా చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇదో ప్రపంచ రికార్డు ఒకప్పుడు డబ్బుల కోసం నానా ఇబ్బందులు పడిన కామత్ కుటుంబం ఇప్పుడు వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి చూపిస్తుంది కోట్లాది రూపాయలు రోజు హోటల్స్ ద్వారా సమకూరుతున్నాయి కొన్నేళ్లు గడిచినా ఎలాంటి మార్పులు లేవు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా హోటల్స్ ను ఏర్పాటు చేసుకుంటూ నాణ్యత విషయంలో సేవలు అందించడంలో కించిత్ తేడా కనిపించకుండా కాపాడుకుంటూ వస్తుంది కామత్ హోటల్స్ యాజమాన్యం ఒకప్పుడు చిన్న వీధి సందులో ఏర్పాటైన కామత్ హోటల్ ఇప్పుడు ప్రపంచ విస్తరించింది తన బ్రాండ్ను కాపాడుకుంటూ వస్తుంది డబ్బున్న వాళ్లు గొప్పవాళ్లు అనుకునే స్థాయికి దిగజారిన మనకు విఠల్ కామత్ కళ్లు తెరిపించారు భారతీయుల మనోభావాలు దెబ్బతినకుండా సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ కామత్ హోటల్స్ నడుస్తున్నాయి ఇది ఒక రకంగా పాఠంగా నేర్చుకోవలసిన అవసరం ఉంది కాలే కడుపులతో పస్తులు ఉంటూ ఇడ్లీ తయారీతో ప్రారంభమైన కామత్ ప్రతి నగరానికి విస్తరించింది కామత్ లో టిఫిన్లతో పాటు రుచికరమైన భోజనాలను వండిస్తారు ఇండియన్స్తో పాటు ఇతర దేశాలకు చెందిన వారంతా కామత్ హోటల్స్ కు రావడం పరిపాటిగా మారింది ఇప్పటికీ ఇడ్లీ సాంబారు చట్నీ ఈ మూడు కామత్ కు పెట్టింది పేరు ఏ దేశానికి వెళ్లినా కామత్ హోటల్ ఉందా అని అడగడం మామూలే అంతలా పాపులర్ అయింది ఈ హోటల్ కామత్ కుటుంబం ప్రతిరోజు తప్పకుండా వారి హోటల్స్ లలో తయారయ్యే ప్రతి వంటకాన్ని రుచి చూస్తారు ఏ మాత్రం రుచిలో నాణ్యతలో తేడా వచ్చినా వారు సహించరు డబ్బుల కంటే రుచికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆయా హోటళ్లలో పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఉంటుంది ఇందులో పనిచేసిన వారిని తమ ఇంటి వారికంటే ఎక్కువగా చూసుకుంటారు ప్రభుత్వ సర్వీసులలో పనిచేసే వారికి ఎలాంటి సౌలభ్యాలు ఉన్నాయో ఇక్కడ పనిచేసే వారి పట్ల అంతే రకంగా చూస్తారు జీతాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తారు దీంతో కామత్లో అంటే ప్రతి ఒక్కరూ గౌరవంగా భావిస్తారు ఒకప్పుడు హోటల్స్ అంటే పూటకూళ్లుగా భావించేవారు ఇప్పుడు సీన్ మారింది ఫ్లైట్ ఎక్కినా కోట్లు సంపాదించినా ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా సరే తినేందుకు అక్కడికి పరుగులు తీస్తున్నారు డబ్బులు ఎంతైనా చెల్లించేందుకు వెనకాడటం లేదు ఇదే కాకుండా ఆయన అరవై లక్షలకు పైగా చెట్లను నాటారు అటవీ సంరక్షణ కోసం వంద ఎకరాల కొండను ఔషధ మొక్కలుగా చెట్లుగా మార్చారు ముంబైలో మొట్టమొదటి సీతాకోక చిలుక ఉద్యానవనం మరియు నావీ ముంబై అంతటా తోటలను ను నిర్మించిన ఘనత కూడా ఆయనది డాక్టర్ విఠల్ కామత్ కు అరవై ఏడు ఏళ్లు ఎగ్జిక్యూటివ్ గా చైర్మన్ గా మేనేజింగ్ డైరెక్టర్ గా కామత్ హోటల్స్ గ్రూపును వ్యవహరిస్తున్నారు ఇండియాలో ఎన్నో హోటల్స్ తమకు పోటీగా ఉన్నా కామత్ మాత్రం తన స్థానాన్ని కోల్పోలేదు ముంబై కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేలా చేశారు కామత్ నూట అరవై తొమ్మిది కోట్ల ఆదాయం కేవలం ఈ హోటల్స్ ద్వారా సమకూరుతుంది చెల్లి గవ్వ కేవలం భార్య పుస్తల తాడును అమ్మి ప్రారంభించిన కామత్ ఇవాళ వరల్డ్ లోనే టాప్ టెన్ హోటల్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్నారు ఎలాంటి ఫైర్వీలు ఇంకెలాంటి సిఫారసులు లేకుండానే కామత్ అగ్రస్థానానికి ఎగబాకింది కామత్ జీవితమే ఓ సందేశంగా భావించడంతో కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఇరవై రెండు రాష్ట్రాలలో పిల్లలకు స్పూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో నాన్ డీటెయిల్డ్ చేశారు ఇది కూడా ఓ ఒక వ్యక్తి కోట్లాది రూపాయల హోటల్స్ కు అధిపతి కావటం విశేషమే ఎందరో భారతీయులు ఎన్నో విజయాలు సొంతం చేస్తున్నారు కానీ విఠల్ కామతిది మాత్రం ప్రత్యేకమైన కన్నీటి కథ మన కళ్ళ ముందే జరిగిన కాదా విటల్ కామత్ హోటల్స్ యజమాని కాకుండా మెంటర్ గా ఆంట్రప్రెన్యూనర్ గా ట్రైనర్ గా సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా పేరు పొందారు నేను పుట్టినప్పుడు మాకంటూ ఇల్లు ఉండేది మా నాయన వెంకటేష్ రెస్టారెంట్ నడిపించేవారు ఎనిమిదేళ్ల వయసులోనే మా తండ్రి పనికి కుదిరాడు క్రమశిక్షణ నిబద్ధత స్వయం శక్తి ఇవన్నీ నాకు స్పూర్తి మా అమ్మ ఆ రోజుల్లో ఇంతమందిని మేనేజ్ చేసేది ప్రతి ఒక్కరికి తానే వండి పెట్టేది పంతొమ్మిది వందల యాభైలో మా నాయన రెస్టారెంట్ ను స్టార్ట్ చేశారు వెంకటేష్ కామత్ ఈ పేరు కామత్ హోటల్స్ కు ప్రేరణ ఆయన అందించిన ప్రోత్సాహమే కష్టపడటమే ఇవాళ ఈ స్థాయికి చేరేందుకు దోహదపడిందంటారు విఠల్ కామత్ తనకు పోటీగా ఉన్న ఓబెరాయ్ హోటల్స్ యజమాని ఉబేరాయ్ ను కలిసేందుకని వెళ్లారు సెక్యూరిటీ అడ్డు చెప్పారు చివరకు తో కలిసాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉబేరాయ్ కు పోటీగా ఉండాలని నిర్ణయించుకున్నారు కామత్ ఏదో ఒకరోజు మీకంటే గొప్పగా మీతో పోటీ పడేలా నా కామత్ హోటల్స్ ను తీర్చిదిద్దుతానని ఆ దిశగా ప్రయత్నాలు చేశారు గురైనా చేతిలో చిల్లి గవ్వలేకపోయినా కామత్ ను నిలబెట్టారు తండ్రిని పోగొట్టుకున్న కుటుంబాన్ని కోల్పోలేదు విఠల్ కామత్ ఓబెరాయ్ అప్పటికే ఇండియాలో ఫేమస్ హోటల్స్ కు అధినేత ముంబైలో ప్రధాన స్థలంలో పూర్తిగా పచ్చదనంతో పర్యావరణం ఉట్టిపడేలా కామత్ భారీ ఎత్తున ఆర్బిడ్ హోటల్ ను నిర్మించారు ఒకే ఒక్క గదిలో ఉన్న కామత్ ఇప్పుడు కోట్లాది రూపాయలు కలిగిన భవంతులు సంపాదించుకున్నారు అయినా తన మూలాలు మరిచిపోలేదు ఏ గదిలో నుండి కామత్ హోటల్ ను ప్రారంభించారో అదే గదిని అలాగే పెట్టుకున్నారు అపురూపంగా చూసుకుంటున్నారు కామత్ మొత్తం కామత్ కుటుంబంలో ఎనిమిది మంది ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు చెల్లెలు తల్లిదండ్రులు ఇంతమందితోనే ఒక్క గదిలో నివసించారు ఆ జ్ఞాపకాలు ఇప్పటికే తనను హెచ్చరిస్తూనే ఉంటాయంటారు కామత్ ఈ హోటల్ ప్రారంభోత్సవానికి మొదటి ఆహ్వాన పత్రికను ఉబేరాయ్ కు అందజేశారు డాక్టర్ విటల్ కామత్ ఒకప్పుడు తనకు సాయం చేయండి అంటూ వచ్చిన ఈ కుర్రాడు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యున్నతమైన హోటల్ కు అధిపతి అంటే నమ్మలేకపోయారు ఒబెరాయ్ నా జీవితంలో ఎంతో మందిని చూశాను కలిశాను కానీ విఠల్ నీలాంటి వ్యక్తి నాకు ఇంతవరకు తారసపడలేదు నీ విజయం కంటే నీకు నీ మీదున్న నమ్మకం గొప్ప నేను మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానంటూ ఓ సుదీర్ఘమైన లేఖ రాశారు ఓబెరాయ్ హోటల్ పరిశ్రమల్లో దిగ్గజాల సరసన కామత్ నిలిచింది కామత్ హోటల్స్ ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది మిలియన్ల ఆదాయాన్ని పొందాయి ఈ విషయాన్ని కామత్ బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ లో ప్రకటించారు ఆత్మహత్య చేసుకోవాలని నా స్నేహితుడి ఆఫీసు ఇరవై ఆరు అంతస్తుకి చేరుకున్నాను అతన్ని బయటికి పంపి కిటికీలోంచి బయటకు దూకబోతుండగా ఒక సంఘటన నన్ను మార్చింది ఆరు వందల కోట్ల హోటల్ అధిపతిగా చేసింది ఇడ్లీ ఒక ప్లేట్లో చట్నీలు మరొక ప్లేట్లో సాంబార్ సెపరేట్ గిన్నెలో సర్వ్ చేసేవాళ్ళం మూడు ఒకే దానిలో ఇచ్చేలా దొప్పలున్న కామన్ ప్లేట్లు తయారు చేయించాను దానితో అంట్లు తోమే వారి ఖర్చు నెలకి పాతిక వేలు తగ్గింది నీ జీవిత ఆశయం ఏమిటి అని నన్ను అడిగారు మీ హోటల్ కన్నా పెద్దది కట్టడం అన్నాను పన్నెండేళ్ల వయసులో అది నా అహంభావం కాదు కల భారత రాష్ట్రపతికి లస్సీ కావాలని మా హోటల్ కి కబరొచ్చింది అందమైన ప్లాస్క్ మీద కామత్ని ప్రింట్ చేయించి లస్సీ పోసి పంపాను పది లక్షలు వెచ్చించినా ఇంత వ్యాపార ప్రకటన దొరకదు రాజకీయాల మీద లంచగుండితనం మీద నెపం వేయొద్దు గెలుపు రాలేదంటే అది మన చేతకానితనం అంటున్నారు విటల్ కామత్ జీవితంలో బాగా ఎదిగి కిందకు పడి మళ్లీ లేవడానికి నీరసపడే వాళ్లకి ఈ పుస్తకం ఒక టానిక్ నూట డెబ్బై ఆరు పేజీలు కానీ తలుచుకుంటే రోజులో పూర్తి చేయొచ్చు అందులోనూ ఎండమూరి వారి శైలి కనుక తెలుగు పాఠకులకి పరరాష్ట్రానికి చెందిన కథ చదువుతున్న ఫీలింగ్ రాదు ఆ పుస్తకం కోసం ఒకసారి కామత్ కామతాత్మ కథను ఎండమూరి వీరేంద్రనాథ్ తెలుగులో అనువదించారు అతి కొన్ని ఆత్మకథలకు మాత్రమే జనాదరణ పొందుతాయి అటువంటి ఆత్మకథ ఈ ఇడ్లీ ఆర్కిడ్ ఆకాశం వినడానికి వింతగా ఉన్న టైటిల్ కవర్ పేజ్ మీద ఇడ్లీ ప్లేటు నుంచి ఆకాశానికి నిచ్చిన కొత్తగా ఉన్న ఔనిత్యమున్న ఆలోచన ఎందుకంటే ఇది ఒక హోటల్ అధినేత ఆత్మకథ కనుక ఒక యువకుడు చిన్న కాక హోటల్ నుంచి ప్రపంచ ప్రసిద్ధ హోటల్ యజమానిగా ఎదిగిన వైనం అను అనువున ఆశావాదంతో ఆకాశానికి నిచ్చును వేసి అనుకున్న స్వర్గాన్ని అందుకున్న విన్యాసం ఈ ఆత్మకథలో హీరోని చూపిస్తే సమాజాన్ని అర్థం చేసుకునే పద్ధతి తన గుణపాఠాలు మనకు పాఠాలుగా చెప్పే నైపుణ్యం మొదలైన గుణాలు మనకొక గురువును చూపిస్తాయి తొలుత ఇంగ్లీష్లో వచ్చిన ఈ పుస్తకం ఎంత గొప్పగా కదిలించిందంటే మన సుప్రసిద్ధ రచయిత ఎండబూరి వీరేంద్రనాథ్ సైతం కదిలేయంత పైగా ఇది తన తొలి అనువాద రచన అని గర్వంగా చెప్పుకున్నారు కూడా అంతేకాదు ఈ పుస్తకం పద్నాలుగు భాషల్లోకి అనువాదం అయిపోయింది రెండు యూనివర్సిటీలకి నాన్ డీటెయిల్డ్ కూడా చేశారు ప్రపంచ ప్రతిష్టాత్మకమైన హోటల్గా ప్రథమ బహుమతి పొందిన ఆర్కిడ్ హోటల్ అధినేత విఠల్ కామత్ ఆత్మకథ ఎంతో ఎత్తుకు ఎదిగినా విఠల్ కామత్ సాధించిన ఈ విజయం కోట్లాది భారతీయులకే కాదు ప్రపంచానికి కూడా ఒక పాఠంగా మిగిలారు కామత్ జీ జీతే రాహు కామత్ మీ ఒక్కరిదే కాదు కోట్లాది భారతీయుల కుటుంబానికి చెందింది కాదంటారా